హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్లో ఇవాళ రెసిపీ డబుల్ కమీటా. ఈ డబుల్ కమీటాని ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను ముందుగా 10 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను. ఈ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలానే అన్ని పీసెస్ని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకొని పెట్టుకున్న బాదాంని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో మనం కట్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి గరిటతో బ్రెడ్ పీసెస్ అన్నింటినీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే బ్రెడ్ పీసెస్ అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 3/4 కప్ 150 గ్రాముల చక్కెరని వేసుకొని చక్కెర అంతా కరిగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కెర మొత్తం కరిగేదాకా ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ వాటర్ని మొత్తం అబ్జర్బ్ చేసుకొని ఇలా మెత్తగా అయిపోతుంది. ఒకవేళ ఎక్కడన్నా గడ్డలుగా ఉంటే దాన్ని గరిటతో ప్రెస్ చేయండి. ఇలా బ్రెడ్ వాటర్ని మొత్తం అబ్జర్బ్ చేసుకొని కాస్త దగ్గరికి వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న బాదాంని వేసుకొని ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కమీటా రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.